రాజమండ్రిలోని ఒకటవ మండల అధ్యక్షుడు బండి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ జీవిత ప్రయాణ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ రిబ్బన్ కటింగ్ చేసి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను నా దేశానికి ఎలా సేవ చేయగలను అలా కాదు ఆయన రాజమండ్రి వచ్చి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 17 సందర్భంగా కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 13 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రిగా 7 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంలో 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో 17వ తారీఖు ఆయన పుట్టినరోజు ప్రారంభమైన ఈ సేవా సమర్పణ కార్యక్రమం 7వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అతి పెద్ద సంఖ్యాబలం ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మరి 17వ తారీఖు నుంచి దాదాపుగా 20 రోజులు కూడా మరి ఈ కార్యక్రమంలో అటు స్వచ్ఛ భారత్లో కానీ నదులు శుభ్రం చేయడంలో కానీ ప్లాస్టిక్ని వినియోగం తగ్గించాలి అని కానీ అలాగే ఎవరైతే అవసరంలో ఉన్న బాధితులకి పళ్ళు దుప్పట్లు చీరలు పంచిపెట్టడంలో కానీ మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులకు అందుబాటులో దాదాపుగా ప్రకటించిన 130 పైచీలకు పథకాలని ప్రభుత్వంలోకి ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్టిక్కర్లు వేసుకుని మరి ప్రజల్లోకి వెళ్ళడం దాన్ని కూడా ప్రజలకి తెలియజేయాలనే సంకల్పంతో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం కానీ అలాగే రేపు గాంధీ జయంతి రోజున ఖాదీ బండను ఖాదీ వస్త్ర పరిశ్రమని ప్రజలకు చేరువు తీసుకురావాలి ప్రోత్సహించాలి. అనేక మంది ఖాదీలో పనిచేసే ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి సేవా సమర్పణ కార్యక్రమంలో భాగంగా మా ఒకటో మండలం 2వ డివిజన్ సంబంధించి ఎగ్జిబిషన్ పెట్టే అవకాశం ఇక్కడ మాకు కలగజేసినటువంటి మా పార్టీ అధినాయకత్వానికి మొదటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 7 ఏళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈరోజు వరకు అనేక దేశ అభివృద్ధి దేశం అలాగే సగర్వంగా తలెత్తుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి గారికి పార్టీ కార్యకర్తలు ఎంతో గర్వపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 50 మంది ప్రజలు